ఎక్కడో శ్రీకాకుళం ఉన్నది, ఆ శ్రీకాకుళం మూల ఉంటే అక్కడ నుంచి ఈ రోజు నెల్లూరు ఈ మూల ఎందుకు వచ్చానంటే మన పసుపు జెండాని ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో గెలిపించుకోవాలని మన కార్యకర్తలకి ధైర్యం నింపడానికి మీ అందరి కోసం మేము వచ్చాం. ఎందుకంటే రేపు గెలిచే అభ్యర్థి కేవలం తెలుగుదేశం పార్టీకో ఈ తిరుపతికో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి మన అందరికీ కూడా మంచి జరిగే విధంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎలాంటి నాయకులు కావాలి? నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి. అందుకే అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ పరిచయం ఉండి రేపు తిరుపతి నుంచి మీరు పార్లమెంట్ కు పంపిస్తే మన కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీసి మాట్లాడేటటువంటి మన మాత లక్ష్మి గారిని మనం అందరం కూడా ఎంచుకొని ముందుకు పెట్టాం. మొన్న 2019లో మనకు అవకాశం వచ్చింది, కానీ చేయదలుచుకున్నాం. అక్కడక్కడ తప్పులు జరిగాయి, మళ్ళీ ఆ తప్పులు జరగకూడదు, మళ్ళీ మోసం జరగకూడదు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద గుర్తి ఈ రాష్ట్రంలో సైకిల్ తాలూకా పవర్ అంటూ అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకి మనం అందరం కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు మీకు ఈ తిరుపతి వచ్చి ఎంపీగా ఓటు అడిగే హక్కు మీకుందా అనేది ఇక్కడ నుంచి అడుగుతున్నాం. ఆ రోజు ఏం మాటలు చెప్పాడు? ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిరిగి వీధి వీధికి తిరిగి నెత్తి మీద ముద్దులు పెట్టుకొని వెళ్ళాడు ఓట్లు వేయించుకోవడానికి. ఆ రోజు ముద్దులు పెట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు గుండెల గుర్తులు పంచుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయి 20 నెలల్లో ఒక్కసారైనా సరే ఢిల్లీ వెళ్లి మెడలు ఉంచి కేంద్రాన్ని ఎదిరించి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట మాట వచ్చిందా అన్నది మీ అందరికీ కూడా అడుగుతున్నాను. ఆ రోజు ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేతకాని వాళ్ళు, వైఎస్ఆర్ కి గెలిపించండి, ఢిల్లీ వెళ్తాం, అక్కడ అందరి తాలూకా నడుము మిగించి అక్కడ మెడల ఉంచి మేము సాధిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా మాట మాట్లాడాలంటే భయపడుతున్నటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేది ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీ ఓటు వృధా కాకుండా ఉండాలంటే మనం ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి కానీ, రైల్వే జోన్ కానీ, దుగ్గిరాజుపట్నం పోర్టు కానీ, మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయం మీద కూడా మనం పోరాటం చేయాలంటే మన అభ్యర్థి పనబాక లక్ష్మి గారు ఉండాలి. ఈ రోజు మేము ఏ రకంగా పోరాటం చేస్తున్నాం మీరు అందరూ కూడా చూస్తున్నారు. కేవలం ముగ్గురమే ముగ్గురు ఉన్నాం, కానీ 30 మందితో సమానంగా పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అని అంటే దాని లెక్క ఎలా ఉంటుందో పార్లమెంట్ లో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తున్నాం. మరొక్కరు మాకు తోడుగా ఇవ్వండి. తిరుపతి ప్రజలకి, ఈ రోజు గూడూరు ప్రజలకి, కోట ప్రజలకి, అందరికీ కూడా మేము వినిపించుకుంటున్నాం. మరొక్కరు మాకు తోడు చేస్తే ఎంత మంది ముందుకొచ్చినా సరే ధైర్యంగా పోరాడే శక్తి తెలుగుదేశం పార్టీ తరఫున మాకుందని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇంక ఇష్టానుసారంగా వదిలేస్తే, ఇంతమంది ఎంపీని గెలిపిస్తే అక్కడ రాయబారాలకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేయడానికి లాబింగ్ కోసం ఈ రోజు చేస్తున్నారు. ఆ రోజు విజయసాయిరెడ్డి గారు అక్కడ పార్లమెంట్ లో స్తంభాలు ఎక్కేసి, గోడలు ఎక్కేసి ప్రత్యేక హోదా మాకు ముందు మాకు కావాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక్క దగ్గరైనా కనబడుతున్నాడా అని అడుగుతున్నా. ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి వెళ్లకుండా ఏ రకంగా కాపాడాలని లెక్కల మీద లెక్కలు వేసుకొని ఢిల్లీని అంతటి కూడా వినియోగించుకుంటున్నారు. మరి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఇంకో పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ, అసలు ఇచ్చే ప్రసక్తే లేదు, అది ముగిసినటువంటి అధ్యయనం అన్నారు. మరి ఈ రోజు పక్కన పుడుచేరిలో మీరు ఏ రకంగా ఇస్తున్నారు? పుడుచేరి రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా మీకు ఇస్తామనంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారన్నది నేను నిలదీసి అడుగుతున్నాను. అక్కడ ఇస్తామన్నప్పుడు ఈ రోజు కేంద్రం మీద, బీజేపీ మీద అడగాల్సినటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. కానీ ఎక్కడా కూడా ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి, మన హక్కుల గురించి ఆయన అడగట్లేదు. దయచేసి ప్రజలు మీరందరూ కూడా ఇది గమనించండి. వాళ్ళు వస్తే ఏం లేదు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు, ఇంకోటి తోడైతే వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నారు. దానికి మించి వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అందుకే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నేను అడుగుతున్నా, 21 మంది ఉన్నారు, ఇంకోటి ఇస్తే మీరేం చేస్తారో ముందు చెప్పండి. 20 నెలలుగా 22 మంది మీరు కూర్చుంటున్నారు, ఏం పీకింది లేదు. ఈ రోజు ముగ్గురు మేము కష్టపడి పనిచేస్తుంటే మేము ఓటు అడిగితే మీకు నవ్వుగా ఉందా? మేము ఓటు అడుగుతుంటే మీకు అవహేళనగా ఉందా? ముగ్గురు అడిగే ముగ్గురు వచ్చి ఈ రోజు ఓటు అడగడం ఏంటని నేను చెప్తున్నాను.
21 మంది మీరు ఓటు అడుగుతున్నారు కదా, మీరు సిగ్గుపడాలి. 24గా ఏమి చేయకుండా పార్లమెంట్కి వెళ్ళి జీతాలు తీసుకొని కొంబకరులాగా పడుకున్నటువంటి మీకు సిగ్గు ఉండాలి. ఈరోజు పార్లమెంట్కి ఓటు అడగడానికి తప్ప మేము కాదు ఈరోజు భయపడాల్సిందని తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో సమస్యలు తాకట్టు పెడుతున్నారు. మొన్ననే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రంలో ప్రజలు, అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కష్టపడి తెచ్చుకుంటే దాన్ని కూడా ఈరోజు వేలం పెట్టి అమ్మాలని చూస్తే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అందుకనే తిరుపతి ప్రజలకు హెచ్చరిస్తున్నాను, మీరు కూడా ఏదో జరుగుతుందని చెప్పి మళ్ళీ ప్యానిక్ వేస్తే తిరుపతిలో, గోడూరులో, ఈ కోటలో ఒక్క సెంటు భూమి కూడా మిగలకుండా అమ్మేస్తాడనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆయనకి కావలసినటువంటిది అమ్మకం, ఆయనకి ఎప్పటికప్పుడు ఇది రావాలి. జేబులో ఇది ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏ కార్యక్రమం చేయడానికి ఒక్క నోరు గాని ఒక్క చెయ్యి గాని రాదు. ఈ రోజు కూడా ఇక్కడ డబ్బులతోనే కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. ఏముందరే మళ్ళీ ఎలక్షన్ కదా, వాలంటీర్లు పెడదాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం, ఎవరి కోసం ఓటేయాలంటే మా లోకేష్ అన్న గారు ఇక్కడ దిగిన తర్వాత ఈ రోజు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో గుబురు మొదలైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తాలూక చేయగలిగింది. ఇంటింటికి కూడా లేఖలు రాస్తామంటున్నారు, కాలు కలిగింది, తిరుపతికి వచ్చి సభలు పెడతామని అంటున్నారు. 24 అయ్యింది, ఒక్కసారి కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వరలో వస్తే రాలేదు ముఖ్యమంత్రి గారు. విశాఖపట్నం తీర్థం కోసం పోరాటం చేస్తే రాలేదు ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రోజు భయం మొదలైందనడానికి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒక నిదర్శనం అనేది కూడా మనం భావించాలి. ఈ ఆళ్ళ తాలూకా ఓటమికి ఇదే తొలినట్టుగా అవుతుంది. దయచేసి ప్రజలు మీరందరూ కూడా సహకరించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఆ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 151 సీట్లను గెలిచాం, 151 సీట్లు గెలిచాం, తెలుగుదేశం పార్టీ తరపు అయిపోయింది, దాని అయిపోయింది, నాయకులు కూడా మా పార్టీలోకి వస్తున్నారు అన్నారు. అటువంటి మాట మాట్లాడినటువంటి తప్పుడు వాళ్ళకి అందరికీ కూడా ఒకే సమాధానం నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ పసుపు రంగు మా ఆడపడుచులకు అడిగితే చెప్పారు దాని తాలూకా పవిత్రత ఏంటో వాళ్ళందరికీ కూడా తెలుసు. పసుపు ఒక్కసారి ముట్టుకున్నానంటే చేతులు కూడా వదలవు. ఏ ముహూర్తాన్ని పెట్టాడో యువపురుషుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రానికి పసుపు తెలంగాడు. ఎవరు ఎన్ని చేసినా ఈ పసుపు ఈ రాష్ట్రాన్ని నుంచి తొలగించే సత్తా దమ్ము ఏ నాయకుడు కూడా లేవని తెలియజేస్తున్నారు. మేము 23 మంది అయినా మళ్ళీ రేపు వస్తాం, భయంగా వస్తాం, ఎన్ని కేసులైనా పెట్టండి ధైర్యంగా ఎదుర్కొంటాం, ఎన్ని అరాచకాలైనా సృష్టించండి గర్వంగా పోరాటం తప్పితే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది కాబట్టి భయపడే ప్రసక్తి లేదన్నది ప్రజలు మీరు అందరూ కూడా నిరూపించాలి. నిన్న ఎంపీటీసీ డిప్యూటీసీ ఎన్నికలు కూడా జరిగాయి, మనం బాయ్కాట్ అని ఒక మాట అన్నాం. అందరి ఆలోచన అది ఎలా జరిగినా సరే తిరుపతి ఎలక్షన్ల మీద ఉంది, తిరుపతి మీద అందరి తాలూకా ఆలోచన కూడా ఉంది. తిరుపతి ఏ రకంగా ఓటేస్తారని మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు చూస్తున్నారు, అనంతపురంలో చూస్తున్నారు, అమరావతిలో చూస్తున్నారు, విశాఖపట్నంలో చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు వాలంటీర్ ఏదో ఇబ్బంది పెట్టాలని, ఎవరు 5000 రూపాయలు ఇంటికి వచ్చిందాలని దయచేసి తప్పుడు కార్యక్రమాలు చేయకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పే విధంగా మీరు అందరూ కూడా తెలిసి చెప్పాలి. విశ్వానుసారంగా రేట్లు పెంచుతున్నారు, గ్యాస్ ధర, కందిపప్పు, నూనె డబ్బ, పెట్రోల్, డీజిల్ ఏది దొరికితే, ఎందుకంటే డబ్బులు లేవాయి దగ్గర, సంపాదన సృష్టించలేదు. ల్యాండ్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇల్లు పట్టాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అలాగే టీ ప్లాంట్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆఖరికి తిరుపతిలో కూడా అమ్ముకొని సంపాదించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి పార్టీ ప్రజలని కూడా తెలియజేస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి, ఎక్కడొచ్చింది ఈ రోజు ఎలక్షన్, తిరుపతిలో వచ్చింది. ఆ దైవం వెంకన్న గారి సాక్షిగా ఎలక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఆయనే అనుకున్నాడు చాలా జరిగింది ఇంకా నేను కూడా చూడలేను, నా దగ్గరికి ఎలక్షన్ తెప్పించుకుంటానని ఆ వెంకన్న స్వామి తిరుపతిలో ఏర్పాటు చేశాడు. దయచేసి ఆ దేవుడి తాలూకా మాటని మీరు స్వీకరించి ఆ వెంకన్న స్వామి బాధపడుతూ ఈ ఎలక్షన్ ఈ రోజు తెచ్చినందుకు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. అన్న అన్ని మాట్లాడతారు మీరు కేవలం మీరందరూ చాలా అభిమానంతో సింహాలు పులులు అంటున్నారు. మేము అంతటి వాళ్ళ కాదు, మేము మనుషులం, మేము మనుషులమే,
కానీ మా ధైర్యం అంతా ఈ పసుపు రంగ పసుపు జెండా మన పసుపు పండుగ కార్యకర్తలు మీరందరే మాకు ధైర్యం. అందుకే ముగ్గురు ఉన్నా సరే 30 చెరువులు నీళ్లు తాగిస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే అన్న లోకేష్ అన్న గారి తాలూకా ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో మనకి బెదిరేంటని చెప్పి పార్లమెంట్ లో ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు ఒకే ఒక్క కోరిక, మాకు ఇంకొక అభ్యర్థిని మీరు తోడు చేయండి. ఆ అభ్యర్థితో మరిన్ని కార్యక్రమాలు చేయగలం. మాకు అనుభవంతో ఉండేటువంటి పరమాత లక్ష్మి గారు వస్తే ఏ పోరాటానికైనా సరే ఆవిడ కూడా మాకు తోడుగా ఉండి అండగా నడిపించడానికి మాకు సహకరిస్తారు. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి, కోట మండలంలో మీ అందరికీ అడుగుతున్నా వైఎస్ఆర్సిపి కోటల భద్రయాన ఓటింగ్ జరగాలి. ఇక్కడ అందరూ బయటికి రావాలి. చాలా మంది భయపడి ఓటింగ్ రావట్లేదు. ఎందుకు? ఎవరో ఒకరు వస్తున్నారు, ఏం నీకు పెన్షన్ వద్దా, ఏం లేకపోతే నీకు ఇల్లు పట్టాలో వద్దా, లేకపోతే మీకు రేషన్ వద్దా అని ఎవడు అబ్బసొత్తనాడు ఇవ్వకుండా పోతాడో మీరు అందరూ కూడా నిలబడండి. మనం డబ్బులు ఇస్తే, మనం ట్యాక్సులు కడితే ఆ డబ్బులతో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు ఇస్తే ఆడవాడో ఫోన్ చేసి మన పెన్షన్ తీయమేంటి అనేది నిలదీసిన అందరూ కూడా అడగండి. ఇంకొకసారి ఫోన్ చేస్తే కోర్టుకి ఇచ్చేదాన్ని ఉద్యోగం తీస్తానని బెదిరించి ధైర్యంగా మీరు అందరూ కూడా ముందుకు రండి. ఏ ఒక్కరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం మనకు లేదు. ధైర్యంగా మనం అందరం కూడా ఓటు వేయాలి. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం కార్యకర్తలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు కుటుంబం మీదకి వచ్చారు, ఈరోజు మన ఆస్తిపాస్తుల మీదకి వస్తున్నారు, ఆర్థికంగా దెబ్బకొడుతున్నారు, మనకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలనంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈరోజు నెల్లూరులో గూడూరులో సాధారణంగా ఈ రోజుల్లో ఎవరి పార్లమెంటు సభ్యుడు ఆ పార్లమెంటు లోనే తెలియట్లేదు సరిగ్గా. అటువంటిది మేము ఎక్కడి నుంచో వస్తే మా పేర్లు తెలుసుకొని మాకు ఎంత నిరాదరణ పొందుతున్నారంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక్క మాటే చెప్తాను, తిరుపతిలో కానీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ గెలిస్తే పాద సేవ చేయడానికి డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్ కెళ్ళి కింద కూర్చొని అయ్యాన అక్కడ కూర్చుంటాడు. కానీ తెలుగుదేశం పార్టీ గెలిపించి పొనబాక లక్ష్మి గారు గెలిపిస్తే ఇక్కడ సైకిల్ ఎక్కి నేరుగా ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ మీ గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంతో పోరాడతారు, మా అందరికీ కూడా తోడుగా నిలుస్తారు. ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంది, ఢిల్లీలో నాయకులు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ఐఎమ్ రెడీ సార్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏ బిల్లు పెట్టినా ఓకే చేసుకొని తల ఉంచుకొని అక్కడ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారన్న భయంతో అన్నిటికీ కూడా సైకెత్తున్నాడు. అటువంటి మోసం చేసే నాయకులకి యువత బుద్ధి చెప్పాలి. మీరందరూ కూడా ముందుకు రావాలి. ధైర్యంగా వచ్చి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద పరబాక లక్ష్మి గారిని గెలిపించమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.